గురువుగారు మీ పాదాలకు నమస్కారం అండి అసలు ఇంతకీ నేను ఎవరు ఎందుకు పుట్టాను ఎందుకు ఈ జన్మ పుట్టిన దగ్గర నుంచి ఆ పని ఈ పని ఈ కర్తవ్యం ఆ కర్తవ్యం దానికోసం అది చేసి ఇది చేసి ఆ సుఖం కోసం ఈ సుఖం కోసం పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయాను చివరికి అంత ఏదైనా సరే సుఖాన్ని ఇస్తుందా అనిపోతే అది కొంచెం సుఖాన్ని అత్యంత దుఃఖాన్ని ఇస్తూ ఉంది అసలు ఇంకా ఎప్పటికీ చెదిరిపోనటువంటి అఖండము శాశ్వతము అవ్యయము అయినటువంటి ఆ అంతిమ సుఖం ఏదైతే ఉందో ఆ అంతిమ సుఖాన్ని మోక్షాన్ని పొందే మార్గాన్ని నాకు ఉపదేశించండి ప్లీజ్ ఓ శిష్య నువ్వు బాగా విచారణ చేసి ఏదో మహాపుణ్యం చేసినట్టున్నావు ఆ పుణ్యఫలం వలన మాత్రమే నీకు ఇలా మోక్షాన్ని పొందాలి అనేటువంటి కోరిక కలిగింది ఇది మామూలు కోరిక కాదు ఇది మామూలు పాపాత్ములకు కలగదు ఇది విశేషమైన పుణ్యఫలం వలన మాత్రమే కలుగుతుంది కాబట్టి నువ్వు ఎంతో అదృష్టవంతుడివి నువ్వు వెంటనే ఆ త్రిపురా మహేశ్వరిని ఆ త్రిపురాంబికను ఆరాధించడం మొదలుపెట్టు తరువాత తరువాత నీకు ఇంకా పాపకర్మలన్నీ క్షయించి పుణ్యకర్మలు ఎక్కువైన తరువాత నీ యొక్క బుద్ధి సూక్ష్మం అవుతుంది అప్పుడు కనుక నా దగ్గరికి వస్తే నేను ఉపదేశించి నీకు వెంటనే మోక్షం వచ్చేలా నేను గ్యారంటీ ఇస్తాను అదేంటి గురువుగారు నేను ఆదిశంకరాచార్యులు రాసిన స్తోత్రాలు అన్నీ చదివాను ఆయన రాసిన పుస్తకాలు మిగతావి కూడా చాలా చదివాను పిరమిడ్ వాళ్ళు అవి కూడా చదివాను మోక్షం రావాలంటే దేవతల్ని పూజిస్తే మోక్షం రాదు శాస్త్రాలు చదివితే మోక్షం రాదు అని స్పష్టంగా ఉంది మీరేమిటి మళ్ళీ వెళ్ళి పూజలు గీజలు చేయమంటారు అబ్బా మీరు చెప్పేది నాకు నచ్చలేదు నేను ఇంకేదైనా న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ ఇంకా కొత్తగా పెట్టినటువంటి ఏదైనా ఆధ్యాత్మిక సంస్థలో చేరిపోయి వెంటనే మోక్షం పొంది మీకు చూపిస్తాను చూడండి ఓ శిష్య నీవు చెప్పినట్టే ఇంతకంటే సులభంగా మోక్షం ఆ మోక్షాన్ని నీకు ప్రసాదించే మార్గాలు ఏమన్నా ఉంటే పరిశోధించి నాకు చెప్తే నేను కూడా వచ్చి ఆ మార్గంలో చేరిపోతాను దయచేసి ఆ మార్గాలన్నీ పరిశోధించి నాకు చెప్పండి ప్లీజ్ ఆహా ఏముందండి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ శ్వాస మీద ధ్యాస అంట అసలు అద్భుతం మంత్రాలు అవసరం లేదు దేవుళ్ళు అవసరం లేదు దేవతలు అవసరం లేని పూజలు కూడా అవసరం లేదంట ఈ పిరమిడ్ లోపల కూర్చుంటే ఆ పిరమిడ్ లోంచి శక్తి వచ్చేసి మోక్షం ఏమిటి మోక్షం ఇంకంటే మించింది వస్తుందంట ఇందులో చేరిపోతాను నేను అయ్యో ఇదేమిటి పిరమిడ్ లో ధ్యానం మీద చేస్తా అంటే ఏదో బాగానే ఉందనుకున్నాను మాట్లాడితే ఏలియన్లు అంటారు ఇంకా కాంతి దేహం అంటారు అసలు ఏంటి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళకేమన్నా అర్థమవుతుందా కొన్ని రోజులు ఇక్కడ ఉంటే నాకే మతిబోయేలా ఉంది పరిగెత్తి పారిపోదాం పా పా ఆహా ఇవన్నీ కాదు కానీ దేవుడికి రూపం లేదు ఐదు వేల సంవత్సరాల కింద యుగం పూర్తయిపోతుంది అని పదహారు గుణాలు ఉన్నాయని దేవుడికి బ్రహ్మకుమారి చెప్తూ ఉన్నారు సూపర్ గా ఉందండి వీళ్ళు చెప్పేది ఆ వీళ్ళ దాంట్లో ఒకసారి ప్రవేశించి వీళ్ళు చెప్పిన సాధన రాజయోగం అంట మామూలు యోగం అందరూ ఏ చిన్న చిన్న యోగాలు చెప్తున్నారు వీళ్ళు రాజయోగం చెప్తున్నారు ఆ రాజయోగాన్ని పట్టుకుంటే ఖచ్చితంగా ఉన్నామండి మనము అయ్యో కొన్ని రోజులు రాజయోగం అని చేసిన తర్వాత ఈ ముసలోడిని గురించి వచ్చి తీసుకొచ్చారే ఈ ముసలోడు చూస్తే అటు ముసలోడిని వదలడం లేదు ఇటు చిన్న పిల్లల్ని కూడా వదలడం లేదు ఏంటి ఈ ఫోటోలో ఆ అమ్మాయిని చేయేసి నొక్కేస్తూ ఉన్నాడు ఫోటో తీస్తున్నామన్న స్పృహ కూడా లేకుండా ఇటువంటి వాళ్ళని నమ్ముకుంటే గుండె రెండు వేల ముప్పై ఆరుకి ప్రపంచం అంతమైపోయి అదేదో వజ్రాల బిల్డింగ్లు వస్తాయా దానికోసం మాస్తులన్నీ ఇవ్వాలా వద్దున ఈ సంస్థలు ఏవి వద్దు శాస్త్రాలు చెప్పిన మార్గంలోనే వెళ్ళిపోదాం ఇంకా ఫైనల్గా ఈ సాయిబాబా సద్గురువు అంట అందరికంటే పెద్ద గురువుని సద్గురువు అంటారు మరి సద్గురువు ఉపదేశాలు ఏమన్నా చదివితే మనకి ఏమన్నా ఉపయోగపడుతుందేమో ఎందుకంటే గురువులకే గురువు కదా సద్గురువు అంటే అందులో దత్తాత్రేయుడు అవతారం అంట కూడా ఆయన ఖచ్చితంగా మోక్ష మార్గాన్ని డైరెక్ట్ గానే ఉపదేశించుంటాడు చూద్దాం ఈ సంగతి కూడా అయ్యో ఇదేమిటి సత్చరిత్ర అంతా చదివితే ఈయన బండారం బయటపడింది సుంతి చేపించుకోమంటాడు కురాన్ చదవమంటాడు ఆ ఇంకా మాట్లాడితే డబ్బులు డబ్బులు అని పీకు తిన్నాడు వచ్చిన భక్తుల్ని చెప్పి ఏదో శ్రద్ధ సబూరి అని రెండు మాటలు చెప్పాడు దాంట్లోనే అంతా ఉందంట ఏ ఉంది దరిద్రము ఏ శాస్త్రాల్లో ఈ శ్రద్ధ సబూరి అనే మాటే కనిపించలేదు చీచీ ఇంక వద్దండి ఈ సద్గురువులు పాత గురువు దగ్గరే పోదాం ఆయన ఏదో చెప్పాడుగా అయ్యే ఫాలో అవుదాం పదండి గురువు గారు అన్ని తిరిగేసాను ఈ కొత్తగా వచ్చిన ఆధ్యాత్మిక సంస్థలన్నీ తిరిగేశాను ఆ ఇవన్నీ వద్దండి ఆ శాస్త్రాల్లో ప్రసా ప్రామాణికంగా ఏం చెప్పుంటే అదే చెప్పండి అదే చేస్తాను మీరు చెప్పింది కూడా ఇంకా ఫాలో అవును మీరు శాస్త్ర ప్రమాణం చూపిస్తే అదే ఫాలో అవుతాను ఓ శిష్య శాస్త్రాలలో చెప్పబడిన విషయాన్ని సప్రామాణికంగా ఫాలో అయితే సరిపోతుంది నిజానికి గురువు కూడా కేవలం ఆ శాస్త్రంలో ఉన్నటువంటి విషయాన్ని నీకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి అంతకుమించి ఇంకేమీ లేదు సాక్షాత్తు ఆ శివ భగవానుడే జగద్గురు అయ్యా ఆయన కంటే గురువు ఎవరున్నారు ఈ సాయిబు సద్గురువులు ఇవన్నీ ఎందుకు నీకు అందరికీ పోయి అన్నీ చదివి తెలుసుకున్నావు కదా ఇప్పుడు నేను చెప్పినట్టుగా మారు మాట్లాడకుండా కాస్త శాస్త్రంపై విశ్వాసం ఉంచి వెళ్ళి త్రిపురా మహేశ్వరిని ఆమె యొక్క స్తోత్రాలు చదివి రోజు ఆమెను పూజించు తర్వాత రా నేను నీకు పూర్తి జ్ఞానాన్ని ఉపదేశిస్తాను ఓం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవ్యై నమ ఓం క్లాం క్లీం క్లీం క్లౌం క్లహ ఓం శ్రీం క్లీం చాముండాయే విచ్చే గురువుగారు నిన్న రాత్రి లలితా త్రిపుర సుందరి కలలో కనిపించి ఇక మోక్ష మార్గంలోకి ప్రయాణించమంటూ నాకు ఉపదేశించినట్టు నాకు వచ్చింది గురువు గారు ఇకనైనా మోక్ష మార్గాన్ని ఉపదేశిస్తారా శిష్య అద్భుతమైన సాధన చేశావు ఐదు సంవత్సరాలు నువ్వు ఆ లలితా త్రిపుర సుందరిని ఉపాసించిన ఈ ఐదు సంవత్సరాల్లో కొన్ని కోటాను కోట్ల జన్మల్లో నువ్వు సంపాదించినటువంటి ఆ అంతా ఆ పాపశేషం అంతా కూడా పూర్తిగా లలితా త్రిపుర సుందరి దహించి వేసింది ఆమె పేరు పాపనాశని ఆ పాప ఫలం ఆ పాప పంకిలం నీ యొక్క బుద్ధిని ఆవరించి ఉన్నంత వరకు ఈ ఆత్మ సాక్షాత్కారం అనేది పూర్తిగా కలగడం సాధ్యమయ్యే విషయం కాదు ఎప్పుడైతే ఆ పాప పంకిలు నీ యొక్క హృదయాన్ని పూర్తిగా వదిలేస్తుందో అప్పుడు ఈ ఆత్మస్వరూపం నీకు స్పష్టంగా దర్శనం అవుతుంది అసలు మనిషికి ఈ దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి అంటావు ఒకసారి విచారణ చేసి చెప్పు మనిషి యొక్క దుఃఖానికి అసలైన కారణం అవిచారణే అని నాకు అనిపిస్తుంది గురువు గారు ఎందుకు అంటే మనిషి ఒక్కసారి ఒక్క క్షణం ప్రశాంతంగా కూర్చొని అసలు నేను ఎవరు నేను ఎందుకు పుట్టాను ఈ చావు పుట్టుకలు ఏమిటి చావు పుట్టుకల మధ్యలో ఈ డబ్బు కోసం ఇంకా అనేక రకాలైనటువంటి సంపదల కోసం విషయాల కోసం మనుషుల కోసం పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయి చివరికి అనామకుడిగా చచ్చిపోయి ఒక గుంటలో ఒక శవంగా పడిపోవడము లేదా కాలి బూడిదైపోవడము ఏమిటనే విషయాన్ని ఒక్కసారి విచారణ చేస్తే ఏ మనిషికైనా సరే జ్ఞానం కలుగుతుంది అలా ఎవరూ కూడా విచారణ చేయడం లేదు అందువల్లే అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి ఆ అవిచారణ అనేదే ఈ అజ్ఞానానికి మనిషి యొక్క దుఃఖానికి మూలమని నేను తెలుసుకున్నాను కరెక్ట్ గా చెప్పావు శిష్య కానీ ఆ అవిచారానికి విచారణ చేయకపోవడం అనేటువంటి ఈ ముఖ్యమైన అతి ముఖ్యమైన దుఃఖహేతువుకి కూడా కారణం ఒకటి ఉంది అదే జన్మ జన్మాంతర పాప పంకిలము జన్మ జన్మ అనేక జన్మలలో అనేక కర్మల వల్ల నీవు సంపాదించినటువంటి ఈ పాప కర్మల యొక్క సంచితం ఏదైతే ఉందో అది ఉన్నంత వరకు కూడా నీ మనస్సు విచారణ చేసేదానికి ఇష్టపడదు అలా విచారణ చేయకపోవడం వల్ల నువ్వు ఈ మోహంలో చిక్కుకొని ఈ ప్రపంచమే నిజము ఈ జీవితమే నిజము ఇక్కడ సంపదలు సంపాదించుకోవడము ఇంకా ఇక్కడ ఆస్తులు కూడా పెట్టుకోవడము ఇక్కడ మనుషుల్ని మంచిగా చూసుకోవడం వాళ్ళతో కలిసి ఉండడమే నిజము అనే భ్రమలో ఉంటావు ఈ భ్రమకంతటికి అవిచారణ కారణమైతే ఈ అవిచారణకు కూడా కారణమైనది పాప పంకిలము అందుకే నిన్ను నేరుగా మోక్ష మార్గాన్ని ఉపదేశించకుండా ఆ లలిత త్రిపుర సుందరిని ధ్యానించమన్నాను ఆ లలిత త్రిపుర సుందరి లోక ఆమె నీ యొక్క పాప పంకిలాన్నంతా అనేక జన్మల సంచిత పాప ఫలాన్నంతా కర్మరాశినంతా కూడా కాల్చి దగ్గం చేసింది ఇప్పుడు నీ మనస్సు మంచి అద్దంలాగా ప్రకాశిస్తూ ఉంది ఇక ఏమిటి ఏముంది నువ్వు ఒక్కసారి కనుక మనస్సుని అంతర్ముఖం చేసి ఆత్మవైపు దృష్టి పెడితే వెంటనే నీకు మోక్షం అనేది కరతలామలకంగా వెంటనే వచ్చేస్తుంది ఆహా అద్భుతం గురువు గారు మీరు చెప్పిన మార్గం వల్ల నేను మోక్షానికి అర్హత అయినా పొందానని నాకు ఇప్పుడు నమ్మకం వచ్చింది నాకు ఈ సమాధి నిర్వికల్ప సమాధి అంటూ ఉంటారే అది ఎలాగో చేయాలో చెప్పండి గురువు గారు వెంటనే చేసేస్తాను నేను ఆ సరే నువ్వు అడిగింది చెప్పడమే నా యొక్క ఉద్దేశ్యం మోక్షానికి తీసుకువెళ్ళడమే నా యొక్క గమ్యం కూడా కాబట్టి ఇంకేముంది కూర్చో పంచకోశ విచారణ చెయ్యి ఈ పైనుండే ఈ చర్మం లోపల ఏముందో విచారణ చెయ్యి దాని లోపల ఏముందో విచారణ చెయ్యి దాని లోపలేముందో అలా విచారణ చేస్తూ వెళ్తే చివరికి ఆనందమయ్య కోసం దగ్గరికి వెళ్తావు ఆనందమయ్య కోసం దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండు అక్కడ అనంతమైన ఆనందం ఉంటుంది ఆ ఆనందమే బాగుందని అక్కడే ఉండిపోయాయో అనుకో ఇంక ముందుకు వెళ్ళలేవు ఆనందమై కోసాన్ని కూడా దాటి ఆ సచ్చిత్ సుఖ స్వరూపము సచ్చిదానంద స్వరూపమైన ఆ ఆత్మ దగ్గరకు వెళ్ళేదానికి గట్టిగా ప్రయత్నించే వెళ్ళిపోతావు ఎందుకంటే ఇప్పుడు నీ మనస్సు బాగా సూక్ష్మమైపోయింది ఇందులో కర్మఫలాలు పాప పంకిలాలు లేవు కాబట్టి బాగా సూక్ష్మమైంది కాబట్టి వెంటనే నువ్వు విషయాన్ని గ్రహించగలవు కానీ కాబట్టి వెంటనే ఈ నిర్వికల్ప సమాధి స్థితిని సాధించు ఓ అరే శిష్యుడు చాలా తక్కువ సమయంలోనే ఒక వారం రోజుల్లోనే నిర్వికల్ప సమాధిని సాధించేశాడే కానీ ఈ నిర్వికల్ప సమాధిలో ఇతను అలాగే ఉండిపోయేలా ఉన్నాడు వెళ్ళి లేపేద్దాం పద లే నిర్వికల్ప సమాధి నుంచి లే గురువు గారు ఎందుకు లేపారు నిర్వికల్ప సమాధి నుంచి అసలు ఈ ప్రపంచంలో ఏమైనా సుఖం ఉందా ఎక్కడైనా ఈ నిర్వికల్ప సమాధిలో ఒక యుగం కూడా ఒక క్షణం కంటే తక్కువ సమయంగా నాకు తోస్తూ ఉంది ఇక్కడ అనంతమైన సుఖం ఉంది సుఖానికి అఖండం అంతులేనటువంటి సుఖం ఉంది ఇటువంటి సుఖాన్ని వదిలిపెట్టి ఇక ఈ ప్రపంచంలో ఈ జాగృత వస్తులో నేను ఎందుకుంటాను నేను ఉండను నన్ను వదిలేండి నేను నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోతాను అయినా నీకు అసలు తెలివి ఉందా ఇటువంటి నిర్వికల్ప సమాధి సుఖాన్ని వదిలిపెట్టి మీరు మామూలు జాగ్రత్త వస్తువులు ఎందుకు తిరుగుతున్నారు ఓ శిష్య నువ్వు మళ్ళీ కాస్త అజ్ఞానంలో పడ్డావు చూసావా నువ్వు ఆ త్రిపురా మహేశ్వరిని ఎంత ప్రార్థించి సాధన చేశావో ఆమె అంత పాప ఫంకిలాన్ని తీసేసింది కానీ ఇంకా ఎక్కడో కాస్త కొంచెం కొంచెం ఉండిపోయింది అనమాట ఈ కర్మ విశేషం అందువల్లే నువ్వు ఈ చిట్ట చివరి విషయాన్ని పూర్తిగా గ్రహించలేకున్నావు ఏమిటి అంటే ఇప్పుడు నువ్వు నిర్వికల్ప సమాధి స్థితిలో అలాగే ఎంత సమయం ఉండగలవు ఒక వెయ్యి సంవత్సరాలు పదివేల సంవత్సరాలు ఇరవై వేల సంవత్సరాలు ఉన్నప్పటికీ ఎప్పుడోకప్పుడు మళ్ళీ ఈ నిర్వికల్ప సమాధి స్థితి నేను డిస్టర్బ్ చేస్తే ఇప్పుడు ఎలాగైతే విఘ్నమైందో ఏదో ఒక విఘ్నం వల్ల తిరిగి ఆ నిర్వికల్ప సమాధి స్థితి పోయి ఈ జాగృత అవస్థ లేదంటే స్వప్నావస్థ ఏదో ఒక అవస్థలోకి వెళ్లాల్సిందేగా అప్పుడు నీకు శాశ్వతమైన చ్యుతి లేనటువంటి ఎప్పుడూ కూడా విఘ్నాలు కలిగినటువంటి ఆనందమయ స్థితి లభించిందా లేదా నువ్వే చెప్పు ఆహా నిజమే గురువు గారు నేను అజ్ఞానంలో ఉన్నాను మరి నిర్వికల్ప సమాధి స్థితి శాశ్వతంగా ఎటువంటి విఘ్నాలు లేకుండా కంటిన్యూ అవ్వకపోతే నేను కోరుకున్నటువంటి శాశ్వతమైన ఆనందప్రదమైన అస్సలు ఎటువంటి విఘ్నాలు కలిగినటువంటి అఖ అఖండము అంటే ఇంకా దార అనమాట ఇంకా దాంట్లో అసలు ఇంకా దానికి అంతే ఉండదు అటువంటి సుఖం నాకు లభించినట్టే ఇప్పుడు మీరు చెప్పండి నేనేం చేయాలి ఓ శిష్య మంచి ప్రశ్న అడిగావు అసలు ఈ నిర్వికల్ప సమాధి అనేది విచారణలో ఒక భాగమే కానీ ఇది గమ్యం కాదు ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోలేకపోయావు అసలు ఈ మోక్షం మనిషికి రాకపోవడానికి అసలైన కారణం ఈ పాప పంకిలం అనే కదా చెప్పాను నేను ఆ పాప పంకిలం వల్ల ఏం వస్తుంది అవిచారణ మనిషి గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటాడు ఈ ప్రపంచమే నిజము అని కానీ నీకు ఆ పాప పంకిన ఎప్పుడైతే తగ్గిందో నువ్వు విచారణ చేయడం ప్రారంభించావు ఆ విచారణ నువ్వు ఇంకా సూక్ష్మంగా సూక్ష్మంగా చేస్తే అసలు ఈ సాధనలు కూడా చేయాల్సిన అవసరం లేదయ్యా ఎందుకంటే ప్రతిరోజు మనిషి జాగృతి స్వప్న సుషుప్తి అవస్థల్లో తిరుగుతూనే ఉన్నాడు ఇలా జాగృతిలో ఉన్నప్పుడు ఇదే సత్యము స్వప్నంలో ఉన్నప్పుడు అదే సత్యము తరువాత సుషుప్తిలో ఉన్నప్పుడు అసలు ఏది సత్యం కాదన్న భావనలో ఉన్నాడు ఈ మూడింటిలో తిరుగుతున్నప్పటికీ ఇతను విచారణ చేయకపోవడం వల్ల ఇతనికి అసలైన జ్ఞానం తత్వం బోధపడడం లేదు ఇప్పుడు ఆ మూడింటిని నువ్వు రోజు అనుభవిస్తున్నావు విచారణ చేయడం కాస్త కష్టం కాబట్టి ఇలా నిర్వికల్ప సమాధి స్థితిని నీకు ఉపదేశించాము ఈ స్థితి నిర్వికల్ప సమాధి స్థితిలో నువ్వు ఆ నిర్వికల్ప సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఎలా ఈ ప్రపంచము ఈ జాగృతి స్వప్నావస్థలు రెండూ కూడా పూర్తిగా అసత్యమైనవి కల్పితమైనవని చూస్తూ నువ్వు ఒక్కసారి ఇవి అసత్యమైనవి అని గుర్తించి విచారణ చేయాలి అదే నువ్వు చేయాల్సింది ఇక్కడ ఆనందం ఉందని అందులోనే ఉండిపోయావనుకో మళ్ళీ అజ్ఞానంలో పడిపోతావు కాబట్టి జాగృతిలో ఉన్నా స్వప్నంలో ఉన్నా ఎప్పుడైతే స్వప్నంలో ఉన్నప్పుడు జాగృతిలో ఉన్నప్పుడు ఇది అసత్యము అన్న భావన నీలో దృఢమైపోతుందో ఈ ప్రపంచమంతా కూడా ఒక మిథ్య అన్న భావన దృఢమైపోతుందో అప్పుడు నీ యొక్క విచారణ యొక్క గమ్యాన్ని నువ్వు చేరినట్టు ఎప్పుడైతే ఈ గమ్యాన్ని నువ్వు చేరుతావో నువ్వు జాగృతి స్వప్న సుషుక్తి ఏ స్థితిలో ఉన్నప్పటికీ నువ్వు ఎప్పుడు ఒక తెంపు లేనటువంటి స్వరూప స్మృతిని కలిగి ఉంటావు నువ్వు చైతన్యమైన ఆత్మ అనే స్మృతిలో ఉంటావు ఆ స్మృతిలో ఉన్నప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉంటే ఏమి జాగృతిలో ఉంటే ఏమి సుషుప్తిలో ఉంటే ఏమి స్వప్నంలో ఉంటే ఏమి ఈ స్థితులు ఏవి కూడా నీ యొక్క చైతన్య స్వరూపమైన ఆత్మను ఏమీ చేయలేవు కదా ఆహా గురువుగారు నాకు కళ్ళు తెరిపించారు ఇప్పుడు నాకు తత్వం బోధపడింది ఇప్పుడు నాకు పూర్తి జ్ఞానోదయం కలిగింది ఇప్పుడు నాకు సమాధి అంటే బోధపడింది తెంపు లేని స్వరూప స్మృతే సమాధి అంటే ఎప్పుడూ కూడా నేను ఈ శరీరం అని భావించకుండా జాగృతి స్వప్న సుషుక్తులలో మూడు స్థితుల్లో కలలో ఉన్నప్పుడు మెలుకులో ఉన్నప్పుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇంకా ఎన్ని రకాల స్థితులు ఉంటే అన్ని రకాల స్థితుల్లోనూ ఎప్పుడూ కూడా నేను ఆత్మస్వరూపాన్ని అన్న అన్నటువంటి పరమ సత్యాన్ని విస్మరించకుండా ఈ దేహం నేను ఈ ప్రపంచం సత్యము ఈ జగత్తు సత్యము అన్న భావనను వదిలివేసి కేవలం నా యొక్క చైతన్య స్వరూపము చిద్రూపము మాత్రమే సత్యము మిగతావన్నీ కూడా మిథ్య అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను ఇక ఎప్పుడు అదే స్మ స్మృతిలో ఉన్నట్లయితే ఇక నేనేమి చేయాల్సిన అవసరం లేదు నాకు ఇప్పుడు అర్థమైంది ఆహా శిష్య నువ్వు అద్భుతమైన అంతిమ జ్ఞానాన్ని పొందావు ఇక ఇలాగే ఈ స లేని స్వరూప స్మృతిని లేదా ఈ సమాధిని సహజ సమాధిని నువ్వు కనుక కంటిన్యూ చేస్తే ఇక మిగిలిన ఆ కొద్ది ప్రారంధం ఏదైతే ఉందో ఆ ప్రారంధాన్ని అనుసరించి ఈ శరీరం పడిపోయి వస్తే ఇంకొన్ని శరీరాలు కూడా నీకు రావచ్చు లేదా రాకపోవచ్చు అలా వచ్చినా రాకపోయినా నీ యొక్క ఈ సమాధి స్థితిని ఏవి ఏమీ చేయలేవు అలా ఈ ప్రారంధం అంతమైపోగానే నువ్వు విదేహముక్తిని పొందుతావు ఇప్పుడు నువ్వు సదేహముక్తిని పొందావు ఆహా అద్భుతం గురువు గారు ఇప్పుడు విదేహ సదేహముక్తులు రెండు కూడా సమానమే అని అనిపిస్తూ ఉంది దేహం ఉన్నా లేకపోయినా ఈ ఆత్మకి వచ్చింది లేదు పోయింది లేదు ఆత్మ అనేది ఒక బురద గుంటలో ఉన్నటువంటి కమలం లాంటిది అది బురద గుంటలో ఉన్నా మంచి గుంటలో ఉన్నా ఏ గుంటలో ఉన్నా ఇవి ఏవి కూడా దానికి అంటవు అటువంటి అది ఏ గుంటలో ఉన్నా లేకపోయినా దానికి వచ్చింది లేదు పోయింది లేదు ఎందుకంటే దాన్ని ఏవి ఏమీ చేయలేవు కదా అలాగే ఎప్పుడూ కూడా తెంపు లేని స్వరూప స్మృతిలో ఉన్నటువంటి నన్ను ఈ దేహం కానీ ఈ మనస్సు కానీ ఈ జన్మలు కానీ ఏవి కూడా ఏమీ చేయలేవు ఇప్పుడు నేను పూర్ణ జ్ఞానాన్ని సంపూర్ణమైనటువంటి ఈ మోక్షాన్ని పొందానని నాకు అనిపిస్తూ ఉంది